ఉవ్వెత్తున ఎగిసిపడ్డ జన సైనికులతో ఇప్పటి వరకు ఒక తుఫాన్ వచ్చినట్టుగా సాగింది అరుపులు కేకలతో పవన్ సంధిస్తున్న ఒక్కొక్క మాటల తూటాలతో మొత్తం సాగర కెరటం అంతా ఈ రోజు జనసేన జెండాతో ఇలా ఆవిష్కరించబడినట్టుగా కనబడింది ఎక్కడైతే తనని తొమ్మిది నెలల క్రితం అక్టోబర్ ఇరవై నాలుగున నిలువరించి అక్కడ అడుగు పెట్టనీయకుండా ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఆయన్ని నిలువరించి అడుగు పెట్టనీయకుండా సెల్ఫోన్ లైట్ల లైట్ల వెలుగుల్లోనే రోడ్ షోలు నిర్వహించుకుని హోటల్లో నుంచి కాలు కదపనీయకుండా అనేక ఆంక్షలు పెట్టి ఎక్కడి నుంచి అయితే ఆయన వెనుదిరిగేలాగా చేసిన పరిస్థితి ఉందో అక్కడికి కరెక్ట్గా తొమ్మిది నెలల్లో మళ్లీ అక్కడికి వెళ్లి దాదాపుగా లక్షకు పైచెలకు జన సైనికులతో కేవలం విశాఖలోనే ఇంత పెద్ద హోరెత్తున ఈరోజు వారాహి మూడో విడత పాదయాత్రలో జగదంబ సెంటర్లో పవన్ కళ్యాణ్ యాత్ర మొదలైంది ఇవాళ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఉంటుంది సరే ఒక పార్టీ తీసుకుంటున్న కార్యక్రమంగా ఇది ముందుకెళ్తుంది దానితో ఆగలేదు ఒక రకంగా మొదటి రెండో విడతల సమయంలోనే పవన్ కళ్యాణ్ ఒక పదునైన బాణాలతో సరికొత్త పవన్ కళ్యాణ్ గారిని చూపించిన పరిస్థితి ఉంది సరికొత్త పూర్తిగా మారిన ఒక రాజకీయ పరిపక్వత కలిగిన నాయకుడు కనబడుతూ ఉన్నాడు అని అనేక మంది విశ్లేషణలు చేశారు ఇక ఇప్పుడు మూడో విడత పాదయాత్రకి రెండో విడత పాదయాత్ర ముగింపుకి మధ్యలో జరిగింది ఆయన ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళడం వెళ్లడం ముఖ్యంగా అక్కడున్న కేంద్ర పెద్దలతో కలవడం ఆయన ఒక కీలక నిర్ణయాలతో బయటకు రావడం అక్కడ మాట్లాడిన ఢిల్లీలో మాట్లాడిన తరువాత జరిగిన మూడో విడత వారాహి పాదయాత్రలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఒక ఆట ఆడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది త్వరలో అంటూ ఒక కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర జుట్టంతా ఉంది చేస్తున్న గంజాయి అవినీతి బియ్యం గ గరీబ్కి ఇస్తున్న గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఇస్తున్న బియ్యాన్ని కూడా వాడుకుంటున్నారు గంజాయి వాడుకుంటున్నారు మత్తు మందు తాగిపిస్తున్నారు పొద్దున్నే పథకాలు ఇస్తారు సాయంత్రానికి సారాయి తాగిపిస్తున్నారు అంటూ ప్రతి అంశాన్ని మాట్లాడారు ఆంధ్ర యూనివర్సిటీని ప్రక్షాళన చేయడానికి జనసేన వచ్చిన తరువాత ముందు చర్య అదే తీసుకుంటామని చెప్పారు విశాఖ తనకి ఒక ఇచ్చి పంపింది అని ఆ బలంతోనే మళ్ళీ వచ్చానని మీ చేతుల్లోనే పెడుతున్నానని అవసరమైతే ఒక్క కాల్ చేస్తే గంటలో మంగళగిరి నుంచి వస్తానని విశాఖలో కూడా తన నివాసం ఏర్పరచుకుంటాను అని పవన్ కళ్యాణ్ చెప్పారు మొత్తంగా అయితే అనేక అంశాల మీద మాట్లాడారు బూతులు తిడుతున్న వాళ్ళని ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్న వాళ్ళకు కూడా ఆయన కౌంటర్లు ఇచ్చారు ముఖ్యమంత్రి ముఖ్యంగా ఆయన టార్గెట్ గా ప్రతిరోజు జగన్ వారాహ యాత్రలో మూడు రెండోసారి అంటే రెండు రకాలుగా ఈ ఓ ఓపిక నశించింది కాబట్టి ఇక నుంచి జగన్ అంటానని ఆయన ఏదైతే చెప్పారో అప్పుడు ఇప్పుడు అదే మాట్లాడారు పేరు పెట్టే మాట్లాడతాను మీరు గౌరవమైన పదాలు గౌరవంగా ప్రవర్తించినంత వరకు నేను కూడా పేరు పెట్టే మాట్లాడతాను అంటూ ఆయన మాట్లాడారు మొత్తంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మరి సిద్ధంగా ఉండాలి జగన్ వస్తాడు అని వాళ్ళు ఒక భ్రమలు కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు మనం రావడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అంటూ అక్కడున్న జన సైనికులకు ఒక ఉత్సాహాన్ని నింపిన పరిస్థితి ఉంది ఎలా చూడాలి మొత్తంగా అటు రిషికొండ గురించి రెండు వందల ఎనభై నాలుగు మంది రాజ్యాంగం రాసిన అంద అందరినీ ఒక పక్కన పెడితే ఈ రోజు అదే రాజ్యాంగాన్ని ఒక్క మనిషి నాశనం చేస్తున్నాడు ఒక రాష్ట్రంలో అంటూ ఆయన ఒక భావోద్వేగ ప్రసంగంతో మొదలుపెట్టి రాజ్యాంగ రాజ్యాంగ నిర్మాతలుగా ఉన్నవాళ్ళు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తో పాటు ఎంతమంది రాజ్యాంగం రాయడంలో అంద ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో వారిని తలుచుకుంటూ ఆయన ప్రసంగం మొదలుపెట్టి చివరికి మరి ఇక్కడ నుంచి విశాఖ నుంచి వెళుతున్నాను పంతొమ్మిదో వరకు యాత్ర ఉంటుంది కాబట్టి ఇక నుంచి ఇక ఆపేది లేదు ఒక్కొక్క సమస్య మీద మాట్లాడతాను అని ఆయన చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం దీని గురించే మాట్లాడదాం దాంతోపాటుగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ గారు ఆవిడ ఒక వీడియో చేశారు సరే మా వరకు తప్పే జరుగుండొచ్చు పవన్ కళ్యాణ్ నాకు నా వరకు అన్యాయమే జరుగుండొచ్చు కానీ ప్రజల కోసం బతికే మనిషి కుటుంబాన్ని కూడా సాక్రిఫై చేయగలిగిన మనిషి ఆయన గురించి మా గురించి మా కుటుంబం గురించి మా పిల్లల గురించి సినిమాలు సిరీస్లు తీస్తాను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు అని ఆవిడ చాలా స్ట్రాంగ్ గా చెప్పారు మా గురించే కాదు ఏ రాజకీయ నాయకుడు ఏ పొలిటీషియన్ పిల్లల గురించి కానీ భార్యల గురించి కానీ కుటుంబాల గురించి దయచేసి మాట్లాడకండి అంటూ ఒక రకంగా వినమ్రంగా కూడా చెప్పారు మరి దీని మీద వైసీపీ ఎలా స్పందిస్తుందో మరి రేపు రేపు ఇక చూడాలి శివభారతి గారు ఉన్నారు జనసేన నాయకురాలు అలాగే శర్మ గారు మరి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు వైసీపీ నాయకులు జ్యోతి నెహ్రూ గారు టీడీపీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు ముందుగా శివభారతి గారు ఎలా సాగింది ముందుగా మీకు ప్యానెల్లో జాయిన్ అయిపోయే పెద్దలకి వీక్షకులకి శుభ సాయంత్రం అండి ఈరోజు మా అధ్యక్షులు వారు విశాఖ వేదికగా ఇరవై ఆంక్షలు పెట్టి మీరు చేయి ఎత్తడానికి వీళ్ళేదు నవ్వడానికి వీల్లేదు పలకరించడానికి ఇల్లేదు కూర్చోవడానికి ఇల్లేదు నించోడానికి ఇల్లు లేదు మన గవర్నమెంట్ ఏవైతే ఆంక్షలు పెట్టిందో ఒక్క జనసైనికుడిని ఆపలేకపోయింది ఈరోజు విశాఖ పోటెత్తిందా సముద్రమే విశాఖలో వచ్చి ఉందా అన్న చందాన ఈరోజు ఎలాంటి జనప్రభంజనాన్ని చూసారో తెలుస్తానే ఉంది అది నిజాయితీకున్న గౌరవం ఆయనకున్న గుర్తింపు అది ప్రతి ఒక్కళ్ళు మాలాంటి సామాన్య మహిళలు సైతం ఈరోజు వచ్చి మేము స్వచ్ఛందంగా వాలంటీర్గా వర్క్ చేస్తున్నాము అంటే ఆయన ఒక భావజాలం కదిలిస్తుంది కాబట్టి ఆయనకున్న నిజాయితీ అలా ఇస్తుంది ఈరోజు విశాఖ వేదికగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అన్ని అక్షర సత్యాలు ఎవరు అబద్ధం అని ఒకవేళ వైసీపీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి అధికార ప్రతినిధులు వితండవాదం చేస్తారే కానీ ఆయన ప్రూఫ్స్తో సహా ఈరోజు చాలా క్లియర్గా చాలా డిజిటల్ వాల్యూస్తో సహా చెప్పారు ఎంత భూమి తనఖా పెట్టారు ఇరవై ఐదు వేల కోట్లు గవర్నమెంట్ స్థలాలను తనఖా పెట్టి తెచ్చారు కనీసం ఈ రోజు పోలవరం నిర్వాసితులకి కనీసం ఒక ఇరవై వేల కోట్లు వాళ్ళకి సమకూర్చి ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకురా తీసుకురా ముందుకు నడిపించలేకపోయిన అసమర్థత తను ముఖ్యమంత్రిలో చూసాం పదవి తీసుకున్న ఈ రోజు ఆయన వచ్చిన తర్వాత ఏపీని నేను ఆయన ప్రమాణ స్వీకారం రోజు ఎంత గొప్పగా ప్రగట్భాలు పలికాలంటే దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ లో పెడతా పెట్టారు దేనిలో గంజాయి రవాణాలో మద్యం మొత్తులో యువతని అక్రమాలకి అన్యాయాలకి కొండలను సైతం గుండెలు కొట్టేయడం గనులు సైతం మింగేయడం ఇసుకను సైతం కుమ్మేయడం వీటిల్లో నెంబర్ వన్ స్థానంలో పెట్టారు అభివృద్ధిలో జీరోలో పెట్టారు మహిళా రక్షణలో జీరోలో పెట్టారు యువతని మొత్తులో తూగుతూ పడుకోబెట్టారు ఇది నిజం నెంబర్ వన్ కదా ఆ రోజు ప్రగట్భాలు పలికారు ఆ రోజు డేటా చోరీ చేయడం నేరం అది ఇది అని ఆయనకు వచ్చిన ఇంగ్లీష్లో నేషనల్ మీడియాలో ఆహా ఓహన్ కమల్ హాసన్ నటన్ ప్రదర్శించారు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను పెట్టి సమాంతర వ్యవస్థను పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ప్రజా భద్రతను కూడా ప్రాణ సంకటంలో పెట్టే పరిస్థితిలో ఈ రోజు నాయకుడు ఉన్నాడు ఒక మనల్ని పాలించే ఒక తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఎంత సిగ్గు చేయటంటే మనం ఆలోచించుకోవాలి ప్రజలు అంటే చెప్పారు వీరప్పన్ వీరప్పన్ కొట్టించినట్టుగా కొట్టే వాళ్ళకి ఏం తెలియదు ఎందుకు కొడుతుంది ఎక్కడికి వెళ్తుంది ఎంత లాభం ఏం తెలియదు ఈ రోజు వీరప్పని ముఖ్యమంత్రితో కొట్టిన వాలంటీర్లతో పోల్చారు అంటే అంత అమాయకంగా వాలంటీర్లు అవునండి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు జాబులు లేవు ఎలాగోలా బ్రతకాలి అందరు వాలంటీర్లు అందరిని అనలేనండి కొంతమంది వాలంటీర్ దగ్గర వాళ్ళ చేత పని చేయిస్తున్నారు వాళ్ళ వాళ్ళకి దీని వల్ల ఇంత నష్టం జరిగిద్దని అవగాహన లేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉద్యోగ రీత్యా చేస్తుండొచ్చు కొంతమంది వాళ్ళల్లో క్రిమినల్స్ కూడా ఉన్నారు కాబట్టి ఎప్పుడు క్రిమినల్ యాక్టివిటీ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మైండ్ అలాగే ఉంటుంది కాబట్టి కొంతమంది దానిలో ఉంటారు కలుపు మొక్కలు అందరిని కాదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం అనే స్లీపింగ్ పిల్స్ లాగా తయారయ్యారు వాలంటీర్స్ పాపం ఎందుకంటే వాళ్ళకి ప్రెజర్ అలా ఉంది ఆ స్థాయిలో ప్రెజర్ పెట్టి వాళ్ళొక బానుసుల్లాగా ఎందుకంటే వైసీపీ పార్టీకి ఒక నిర్మాణం లేదు పాడు లేదు అదో టెంట్ పార్టీ ఏదో తీసుకొచ్చాడు ఆ పార్టీలోంచి కొంతమంది నీ పార్టీలోంచి కొంతమంది ఓ టెంట్ వేసుకొని నాదే ఓ పార్టీ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకొని తక్కువ టమారా విద్యలతో గెలిచేసి ఏదో చూపిస్తున్నాడు వాళ్ళకి ఏ క్షేత్ర స్థాయిలో నిర్మాణం చెప్తున్నా ఈ రోజు జనసేన పార్టీకి ఉన్న నిర్మాణం కూడా వైసీపీకి లేదు అది నిజం దానికి సమాంతర వ్యవస్థను ఒక వ్యవస్థను తీసుకొచ్చాడనమాట ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇప్పుడు ఆల్రెడీ రెవెన్యూ శాఖలు ఉంటాయి మనకి ప్రతి డిపార్ట్మెంట్ ఉంటుంది బ్యూ బ్యూరోక్రసీ ఉంటుంది వీళ్ళందరినీ కాదని పక్కన పెట్టేసి ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధిని ఆ వ్యవస్థని పక్కన పెట్టేసి ఇక్కడ ఒక సమాంతర వ్యవస్థ డైరెక్ట్ మీట్ లాగా డైరెక్ట్ కనెక్షన్ లాగా ఆయనకి అనువైన వాళ్ళని వైసీపీ పార్టీ వాళ్ళని పెట్టుకొని పనులు చేయించుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు చెప్తే చేయరు కదా ఈ దొంగతనాలన్నీ ఈ డేటా అంతా సేకరించరు వీళ్ళు చెప్పినట్టు చేయరు మీరు వెళ్ళి ఓట్లు అడగండి ఓటైన వాళ్ళని గుర్తించండి వాళ్ళ రేషన్ తీయండి పెన్షన్ తీయండి కార్డు తీయండి అని ఇవన్నీ చెప్తే ప్రభుత్వ ఉద్యోగులు చేయరు కదా ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు ఒక పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు ఏ పార్టీకి వాళ్ళు ఫేవర్స్ కాదు వాళ్ళు ప్రజలకే ఫేవర్గా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు అందుకని వాళ్ళు చెయ్యరు కాబట్టి ఆయన ఒక సమాంతర వ్యవస్థను నడుపుకుంటున్నాడు ఆయన మాట అవ్వాలి ఆయన ఏం చేయాలి అనేది డైరెక్ట్ పా డైరెక్ట్ గ్రౌండ్ లోకి ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే ఆయనకు ఒక సిస్టమ్ కావాలి ఆ సిస్టమే వాలంటరీ ఆయన ఒక లాగా ఒక ప్రజాస్వామ్య విలువలను కిల్ చేస్తూ ఒక నియంతలాగా ఈ రోజు అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ వర్క్ స్విచ్ వెలిగినట్లుగా అక్కడ వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం వీళ్ళు ఆపాదించేయడం జనాల్ని హింసించేయడం ఏదైనా ఈరోజు కూడా ప్రతిదీ పథకాలు అందుతున్నాయి పథకాలు అంటే జగన్మోహన్ రెడ్డి జేబులో ఏమి ఇవ్వట్లేదు ఈ పథకాల పేరు చెప్పి అన్నిటికీ పథకాలు అంక చెప్పి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు కనీసం పోలవరం కట్టలేదు రాజధాని లేదు అసలు రాష్ట్రాన్ని ఎంత ఎంత మాక్సిమం డ్యామేజ్ చేయాలో అంత మాక్సిమం డ్యామేజ్ చేశారు ఈ డ్యామేజ్ రికవర్గా ఇరవై ఏళ్ళు పట్టేలా చేసేశారు రైట్ అండి అందే సత్యం గారు